హే ఈ రోజు వీడియోలో మీకు సెవెంత్ యానివర్సరీలో పిచ్చ క్రేజీగా రాబోతున్న ఫ్రీ రివార్డ్స్ గురించి అయితే అనమాట సో దీంట్లో భయ్య పిచ్చ పిచ్చ లేచే సో సూపర్ రివార్డ్స్ అనేవి అయితే మనకి దీంట్లో వేస్తున్నాడు అనమాట ఫైనల్లీ సెవెంత్ యానివర్సరీ అనేది మనకి ఎప్పుడు రాబోతుంది మొత్తానికి అయితే ఎలాంటి రివార్డ్స్ రాబోతున్నాయి ఇంకా ఫుల్ డీటెయిల్స్ అనేవి అయితే మీ ముందుకైతే తెచ్చేసాను ఇంకా ఎవరైతే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోవట్లేదు ఇలాంటి మంచి మంచి క్రేజీ అప్డేట్స్ అండ్ ఈవెంట్స్ తెచ్చేస్తాను అనమాట మీ ముందుకి సో తప్పకుండా ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకుని చేసుకొని బెల్ బెల్లేక్ అయితే ఆల్లో పెట్టుకోవడం అయితే మర్చిపోద్దు అదే విధంగా ఈ వీడియోకి లైక్ చేశారంటే నేను నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు చాలా మోటివేషన్గా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అనమాట సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్ అయితే పోదాం గాయ్ గైజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూసుకుంటే ఫైనల్లీ మనకి ఈద్ కి సంబంధించి కొత్త ఈవెంట్స్ అనేవి అయితే మన ఇండియా సర్వార్లోకి వచ్చేసి రాబోతున్నట్టయితే లీక్స్ అనేవి అయితే రావడం జరిగిందన్నమాట ఈద్ అనేది రాబోతుంది కాబట్టి దానికి సంబంధించి మన గరేనా ఫ్రీ ఫైర్ వచ్చేసి కొత్తగా అయితే ఈవెంట్ అనేది ప్లాన్ చేస్తుందనమాట అది కూడా పెద్ద గేమ్ కాదు చిన్న ఈవెంట్లకి అయితే ఒకటి ప్లానింగ్ అనేది అయితే చేస్తుంది సో ప్రెజెంట్ అయితే ఒకసారి స్క్రీన్ మీద చూసుకుంటే మరి ఇలాంటి ఈవెంట్ అనేది కొత్తగా రాబోతున్నట్టయితే సో ఒకసారి అయితే మనకి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి ఫ్రీ రివార్డ్స్ అనేవి చూసుకుంటే మాత్రం స్కై బోర్డ్ అనేది అయితే ముందుగా ఇచ్చాడు ఆ తర్వాత చూసుకుంటే లక్ రాయల్ ఓచర్స్ కూడా మనకైతే అదే గోల్డ్ రాయల్ ఓచర్స్ అనేవి మనకి దీంట్లో సో ఇవ్వడం జరుగుతుంది సో చాలా తక్కువ రివార్డ్స్ చాలా చిన్న రివార్డ్స్ అనమాట చాలా చిన్న ఈవెంట్ కూడా ఇది కూడా సో ఇక్కడ ఏంటంటే మనకి ఇండియా సర్వర్కి పాసిబుల్ డేట్స్ అంటే ఇండియా కి రావచ్చు రాకపోవచ్చు అనమాట ఇది మాక్సిమం నాకు తెలిసి బంగ్లాదేశ్ సర్వర్ కి అయితే వస్తుంది అని అయితే వచ్చాయి బట్ ఏంటంటే మన ఇండియా కూడా సార్లు అయితే మెన్షన్ చేయడం జరిగింది అందుకే ఏంటంటే వస్తే మాత్రం టెన్త్ టు ఫోర్టీన్ అయితే ఈవెంట్ ఉంటుంది టెన్త్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ అయితే మన ఇండియా సర్వర్ వచ్చేసి వస్తుంది అనమాట ఇన్ కేసు వస్తే మీరు కూడా నాలె ఫ్రీ గా డైమండ్స్ అలానే మనీ అనేది ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నారా వెయిట్ ఈ డైమండ్స్ అలానే మనీ అనేది ఎర్న్ చేసుకోవడం అంత కష్టమేం కాదనమాట దీనికోసం మీరు ఏం చేయాలంటే సింపుల్ గా డిస్క్రిప్షన్ లో మీకు వింజో లింక్ అనేది అయితే ఇస్తాను అనమాట సో లింక్ మీద క్లిక్ చేసి డైరెక్ట్ గా ఏం లేదు జస్ట్ మీరు ఫోన్ నంబర్ తో లాగిన్ అయిపోయి ఓటీపీ ఇచ్చేసిన తర్వాత లోపల సింగిల్ గేమ్ అనేది ఆడండి అంటే ఏదైనా చెస్ గేమ్ గానీ లూడో గేమ్ కానీ లేకపోతే ఏదైనా ఫ్రూట్ కటింగ్ గేమ్ గానీ ఏదో ఒకటి అయితే సింగిల్ గేమ్ అనేది ఆడేసేయండి ఫైనల్లీ మీకు మీ వ్యాలెట్ లో అయితే బోనస్ అమౌంట్ అనేది యాడ్ అవుతుంది అనమాట అదే విధంగా విత్ ప్రూఫ్ తో చూసుకుంటే నేనైతే మొత్తానికి అయితే థర్టీన్ రూపీస్ అయితే ఆ వింజో యాప్ లో అయితే అరేంజ్ చేసుకోవడం అయితే జరిగింది ఇదంతా మీరు చేయడం వల్లనే అలానే మీ ఫ్రెండ్స్ కూడా మీ లింక్ అనేది షేర్ చేసుకుని అయితే మీ ఫ్రెండ్స్ లో ఒకటి డౌన్లోడ్ చేసిన దానికి సిక్స్టీ రూపీస్ అయితే మీకు వస్తుంది అనమాట ఎలాంటి ఛాన్స్ ఎందుకు బ్రో వదిలేసుకోవడం సో ఫాస్ట్ గా డిస్క్రిప్షన్ లో లింక్ మీద క్లిక్ చేసి అయితే సో మీ ఆల్రెడీ నెంబర్ ఉందంటే మాత్రం కొత్త నెంబర్ తో లాగిన్ అండి స్పెషల్ ఆఫర్స్ అయితే వస్తాయి అలానే ఇక నెక్స్ట్ అప్డేట్ లో చూసుకుంటే ఫైనల్లీ సో ఆర్టిక్ బ్లూ బండల్ అనేది రిటర్న్ గా రాబోతుంది అనమాట ఇది చాలా 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 అమేజింగ్ థింగ్ అని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా మంది వెయిట్ చేసే ఉంటారు ఆర్టిక్ బ్లూ బండల్ అనేది తీర్దామని చెప్పి అందరూ అనుకునే ఉంటారు లైక్ మ్యాజిక్ క్యూబ్ లో ఎప్పుడు యాడ్ చేస్తాడు యాడ్ చేస్తాడని చెప్పి సో అది ఇంపాసిబుల్ అనమాట ఎందుకంటే సో ఫ్రీగా ఎందుకు ఇచ్చేస్తాడు చెప్పండి ఇంత పెద్ద పెద్ద డైమండ్స్ పెట్టి అంత ఇంట్రెస్టెడ్గా ప్లేయర్స్ ఉంటే తీయడానికి ఇంకా ఫ్రీగా పెట్టేస్తే వాడికేం వస్తుంది చెప్పండి అందుకేంటంటే ఇంతమంది వాంటెడ్గా కోరుకుంటున్నారు కాబట్టి పెద్ద పెద్ద రింగ్ ఈవెంట్స్లో లక్ రాయల్ ఈవెంట్స్లో ఇట్లాంటి ఎక్కువగా డైమండ్స్ పెట్టి స్పెండ్ చేసుకునే ఈవెంట్స్లో వచ్చేసి యాడ్ చేయడం జరుగుతుంది అనమాట అదే డీజ్ ఇప్పుడైతే జరిగింది ఫైనల్లీ చూసుకుంటే మనకి కన్ఫర్మ్ డేట్ తో పాటు ఇండియా సర్వర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది అనమాట అనేది సో ఈవెంట్ నేమ్ చూసుకుంటే ఆర్టిక్ వైజ్ అని చెప్పి కొత్త ఈవెంట్ అయితే రాబోతుంది అనమాట సో ఇక్కడ వచ్చేసి చూసుకుంటే మెయిన్లీ మనకి ఒక రింగ్ ఈవెంట్ వచ్చేసి మనకి దీంట్లో భాగంగా అయితే మనకి రాబోతుంది సో దీంట్లో మొత్తానికి అయితే ఒక ఫోర్ బండల్స్ అనేవి అన్నమాట సో ఇది కొత్తగా వచ్చిన టూ బండల్స్ అనమాట అంటే ఓబీ ఫార్టీ ఫోర్ లో వచ్చిన కొత్తగా వచ్చిన టూ బండల్స్ అయితే ఇస్తుండు సో దాంతో పాటు ఆర్టిక్ బ్లూ బండల్ మెయిల్ అలానే ఫీమేల్ బండల్ అనమాట రెండు కూడా కపుల్ బండల్స్ అయితే తెస్తున్నాడు సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చెప్పుకోవచ్చు ఎవరైతే ఇంకా సో ఈ రింగ్ ఈవెంట్లో తీయాలి అనుకుంటారో ఒక టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డైమండ్స్ అనేవి ఓన్లీ ఆర్టిక్ బండలు తీయాలంటే మాత్రం సో మాక్సిమం అయితే అయిపోతాయి అనమాట ప్రతి ఒక్కరైతే రెడీగా పెట్టుకొని ఇన్ కేసు కావాలనుకుంటే మాత్రం అదేవిధంగా మెయిన్లీ డేట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం టెన్త్ జూన్ అనమాట సో ఈ మంత్ టెన్త్ జూన్ అనమాట అంటే రేపు కాకుండా ఎల్లుండే మనకి ఈవెంట్ అయితే వస్తుంది అనమాట సో ప్రతి ఒక్కరైతే ఇంకా సో రెడీగా పెట్టుకోండి అలానే కాసి ఇక నెక్స్ట్ అప్డేట్ లో చూసుకుంటే మనకి ఓబీ ఫార్టీ లో రాబోతున్న కొత్త క్యారెక్టర్ చేంజెస్ గురించి అయితే మాట్లాడేసుకుందాం అనమాట సో దీని గురించి మీకు ముందుగా నేను చెప్తున్నా సో చిన్న షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పేస్తాను అనమాట ఎందుకంటే దీంట్లో చాలా క్యారెక్టర్స్ అనేవి అయితే మనకి చేంజెస్ అయితే జరిగింది అనమాట ఇంతకు ముందు లెక్క అయితే కాదు ఈసారి చాలా క్యారెక్టర్స్ అయితే మారిపోబోతున్నాయి కొన్ని లో చిన్న చిన్న చేంజెస్ తెచ్చారు కొన్ని కొన్ని క్యారెక్టర్లో కంప్లీట్గా చేంజెస్ కూడా మనకైతే రావడం జరిగిందనమాట సో దీనికి సంబంధించి మీకు స్క్రీన్ మీద సో ఒక్కొక్క క్యారెక్టర్ సంబంధించి అయితే నేను డిస్ప్లే చేస్తాను చిన్నగా వచ్చేసి మీరు స్టాప్ చేసి మీరు వాచ్ చేసుకొని అయితే చదువుకొని అయితే మీరు క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు ఇన్ కేస్ బ్రో నాకు వీడియో కావాలి సపరేట్ వీడియో చేస్తే అందరికీ అర్థమవుతుంది కదా మంచిగా ఉంటుంది కదా అనుకుంటే మాత్రం సో ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి ఏమేమి చేంజెస్ వచ్చాయని చెప్పి అయితే సపరేట్ వీడియో చేస్తారనమాట దానికోసం మీరు ఏం చేస్తారంటే కామెంట్ అండ్ బిలో అనమాట సో ఇంకా కింద కామెంట్స్ మీరు సో తప్పకుండా క్యారెక్టర్ స్కిల్స్ సంబంధించి కొత్త వీడియో చేయబ్రో అని చెప్పి ఒకసారి కామెంట్ చేయండి ఎంతమంది వాంటెడ్గా కోరుకుంటారో సో దాన్ని బట్టి నేను ఇంకా నెక్స్ట్ వీడియో అనేది అయితే ప్లాన్ చేసుకుంటాను అనమాట సో ఇక్కడ మెయిన్లీ చూసుకుంటే ఒలివియా క్యారెక్టర్ అనేది చేంజ్ కాబోతుంది అలానే ఆండ్రూ క్యారెక్టర్ అలానే వల్ఫరాద్ క్యారెక్టర్ కూడా రాబోతుంది ఇంకా నెక్స్ట్ ఫోర్డ్ క్యారెక్టర్ రాబోతుంది క్రోనో అలోక్ ఊకాంగ్ ఇవన్నీ క్యారెక్టర్స్ కూడా మనకి చేంజెస్ అనేవి అయితే రాబోతున్నాయి అనమాట ఒకసారి అయితే మీరు స్క్రీన్ మీద చూసే ఉంటారు సో ప్రతి ఒక్క క్యారెక్టర్ అనేది ఎట్లా చేంజ్ కాబోతుంది ఎట్లాంటి చేంజెస్ రాబోతుంది టీగా ఓబీ ఫార్టీ ఫైవ్ ఓల్డ్ అండ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని చెప్పి చూపించాను ఇప్పుడు అయితే మెయిన్ ఘట్టానికి వచ్చేద్దాం అనమాట అదే సో ఫైనల్లీ ఓబీ ఫార్టీ ఫైవ్ లో రాబోతున్న సెవెంత్ యానివర్సరీకి సంబంధించి ఫ్రీ రివార్డ్స్ గురించి అయితే మాట్లాడేసుకుందాము దీంట్లో మనకి పిక్చర్ రివార్డ్స్ అనేవి అయితే ఉండబోతున్నాయి ఎందుకంటే ఓన్లీ వన్ పెద్దగా ఈవెంట్ ఏదన్నా మెగా ఈవెంట్ మధ్యగా వస్తుంది అంటే మాత్రం అది యానివర్సరీ ఈవెంట్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫ్రీ ఫైర్ దీని మీద చాలా వరకు కాన్సన్ట్రేషన్ అయితే ఏమన్నా లాబీస్ చేంజెస్ కొత్త కొత్త ఫీచర్స్ కానీ మ్యాప్లో చేంజెస్ తెచ్చి మంచిగా పార్టీ వెబ్ తేవాలన్నా కూడా ఇట్లాంటి పెద్ద ఈవెంట్ మాత్రమే ఇది సో సపోర్ట్ చేస్తుంది అనమాట ఇక్కడైతే మెయిన్లీ చూసుకుంటే మనకి సెవెంత్ యానివర్సరీలో సో ఫ్రీ రివార్డ్స్ గురించి అయితే వరుసగా మీకు అయితే చెప్పేస్తా చూడండి మెయిన్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూసుకుంటే సెవెంత్ యానివర్సరీలో కొత్తగా ఒక ఎయిర్ డ్రాప్ అనేది చేంజ్ కాబోతుంది అనమాట ఎయిర్ డ్రాప్ స్కిన్ అనేది సెవెంత్ యానివర్సరీ అని చెప్పి అయితే సో ఆడగాబోతుంది విధంగా దీనికి సంబంధించి ఒక సీడ్ కూడా రాబోతుంది అంటే ఓల్డ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో అది ఒక మ్యూజిక్ అనేది నెక్స్ట్ రాబోతున్న ఓబీ ఫార్టీ ఫైవ్ లో వచ్చేసి రాబోతుంది అది కూడా సెవెంత్ యానివర్సరీ సిడీ లో వచ్చేసి మనకి యాడ్ చేయబోతున్నాడు అనమాట అదే విధంగా నెక్స్ట్ అయితే చూసుకుంటే మనకి సెవెంత్ యానివర్సరీ సంబంధించి కొత్తగా ఏసీ ఎయిటీ స్కిన్ కూడా రాబోతుంది అనమాట ఇది మనకి కంప్లీట్లీ ఫ్రీగా అయితే రాబోతుంది సో ఈ స్కిన్ అనేది చూసుకుంటే మనకి స్క్రీన్ మీద ఒకసారి చూసుకోవచ్చు మామ సో ఇట్లా వచ్చేసి మనకి ఫైనల్లీ ఉంటుంది అనమాట సో దీనికి సంబంధించి స్కిన్ అనేది ఏ విధంగా ఉంది ఏంటన్నా దాగుంది అయితే ఒకసారి నాకు కామెంట్స్ కూర్చొని చెప్పండి అదే విధంగా టూ ఫీమేల్ బండల్స్ కూడా మనకి అయితే ఇవ్వబోతున్నాడు ఈ టూ ఫీమేల్ బండల్స్ లో వచ్చేసి ఒక ఫీమేల్ బండలి అనేది మనకి కంప్లీట్గా ఫ్రీగా రాబోతుంది అనమాట సో దీన్ని వచ్చేసి మనకి అప్కమింగ్ ఈవెంట్స్లో ఏమన్నా సో మిషన్స్ పెట్టి మనకి క్లైమ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది అనమాట సో అలానే గాయస్ ఇక నెక్స్ట్ అయితే చూసుకుంటే న్యూ ఫిఫ్టీ స్కిన్ కూడా రాబోతుంది అనమాట దీంట్లో వచ్చేసి గా సెవెంత్ యానివర్సరీ లో వచ్చేసి కొత్తగా రాబోతున్న ఫిఫ్టీ స్కిన్ అనేవి చూసుకుంటే మనకి చాలా ఎఫెక్ట్లు అనేవి అయితే వస్తాయి చాలా మంచి యానిమేషన్ కూడా ఉంటుంది అనమాట ఇది ఫ్రీగా ఇస్తాడా లేకపోతే డైమండ్స్ పెడతాడా అంటే మాత్రం ఆల్మోస్ట్ డైమండ్స్ పెట్టేస్తాడు ఇన్ కేస్ ఏమన్నా మ్యాజిక్ జరిగితే మాత్రం ఫ్రీగా ఇచ్చే ఛాన్సెస్ అనేవైతే చాలా తక్కువ అయితే ఉన్నాయన్నమాట సో అలానే కాయేసి ఇంకా నెక్స్ట్ అయితే చూసుకుంటే మనకి స్పోర్ట్స్ కార్ ఏదైతే ఉందో అంటే మనకి ల్యాంబర్గ్ని కార్ ఏదైతే ఉందో సో మ్యాప్లో స్పోర్ట్స్ కారు దానికి సంబంధించి ఒక కొత్త స్కిన్ కూడా రాబోతుంది అనమాట సో ఆ స్కిన్ కూడా ఏంటంటే ఫ్రీగా మొత్తానికి మొత్తం ఫ్రీగా వచ్చేసి మనకి ఇచ్చేస్తాడు అనమాట ఇది కూడా ఏదో చిన్న ఈవెంట్లో వచ్చేసి మనకి రిప్రజెంట్ చేసి ఫైనల్లీ మనకి ప్లేయర్స్కి అయితే ఈ కార్ స్కిన్ అనేది మొత్తానికైతే ఫ్రీగా క్లెయిమ్ చేసుకోవడానికి అయితే ఉండబోతుంది అదేవిధంగా గాయేసి ఇంకా నెక్స్ట్ చూసుకుంటే సెవెంత్ యానివర్సరీ మెయిల్ బండల్ టాప్ అనేది అయితే మీకు కనిపిస్తుంది కదా దీనికి సంబంధించి ఫుల్ బండల్ అనేది ఇంకా లీక్ కాలేదన్నమాట ఈ బండల్ కూడా మనకి ఫ్రీగా రాబోతున్నట్టయితే సో రీసెంట్ లీక్స్ అనేవి వచ్చాయి అనమాట సో మనకి తప్పకుండా సెవెంత్ యానివర్సరీలో ఒక మేల్ బండల్ ఫీమేల్ బండల్ తప్పకుండా అయితే ఫ్రీగా రాబోతున్నాయి అదేవిధంగా ఇక నెక్స్ట్ అయితే చూసుకుంటే మనకి సెవెంత్ యానివర్సరీకి సంబంధించి ఫైనల్లీ ఒక గ్లూవల్ కూడా రాబోతున్నాయి అనమాట సో ఈ గ్లూవల్ కూడా ఏంటంటే తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫ్రీగా రాబోతుంది ఎందుకంటే ఇది ఎఫెక్ట్లు కానీ ఎట్లాంటి మనకి ఆ థర్డ్ పార్టీ సో షేప్స్ కానీ అయితే చేంజ్ కావట్లేదు అనమాట నార్మల్ గ్లో అల్ ఏదైతే ఉందో దానికి స్కిన్ మాత్రమే యాడ్ చేశాడు ఇది తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫ్రీగా రాబోతున్న న్యూ గ్లూవల్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట అదేవిధంగా సెవెంత్ యానివర్సరీలో కొత్తగా మనకి న్యూ మిస్టీ బాక్సెస్ కూడా ఇస్తున్నాడు అనమాట సో ఈ మిస్టీ బాక్సెస్ అనేవి తక్కువలో మనకి ఏమన్నా ఫ్రీ డైమండ్స్ ఇచ్చేటప్పుడు లైక్ దీంట్లో డైమండ్స్ మిస్టీ బాక్సెస్ అని చెప్పి అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ విధంగా వచ్చేసి మనకి ఫైనల్లీ సెవెంత్ యానివర్సరీకి సంబంధించి ఫుల్ రివార్డ్స్ అనేవి అయితే మీకు లీక్ చేయడం అయితే జరిగిందనమాట మొత్తానికైతే సో ఇవన్నీ రివార్డ్స్లో కూడా తప్పకుండా వచ్చే వచ్చేవి ఏంటంటే గ్లోవల్ ఫ్రీ కార్ స్కిన్ ఫ్రీ ఇంకా కొత్తగా అయితే బండల్స్ అని చెప్పాను కదా ఫీమేల్ అండ్ మేల్ బండల్స్ ఫ్రీ ఇంకా సెవెంతరామ్స్ సంబంధించి ఏసీ ఎయిటీ గన్ స్కిన్ ఫ్రీ ఇంకా మొత్తానికి అయితే ఒక్క ఫిస్తి స్కిన్ మాత్రమే ఇప్పుడు చెప్పిన దాంట్లో అటు ఇటుగా మనకైతే ఉంటుందన్నమాట సో మ్యాక్స్ డైమెన్షా లేకపోతే లేదనమాట అండ్ గైస్ క్లారిటీగా అర్థం అనుకుంటున్నా అన్న ఇంకెవరైతే వెళ్ళి వీడియోకి లైక్ చేయలేదు కొత్తగా చూస్తే అయితే వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూస్తే అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పడుతున్న బెల్లైకన్ అయితే ఆలో పెట్టుకోవడం మర్చిపోద్దు అండ్ ఎవరికి చూస్తే థ్యాంక్ యూ నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ జైన్ గైస్